ఓ నమస్కారం అండి బంగారం గారు. నమస్కారం మై డియర్ పార్ట్నర్. రైట్, వెళ్ళి కాఫీ తీసుకురండి. ఇవి అర్థమైనావా? ఏమిటండి? ఎవరో సూపర్ మ్యాన్ అట గాల్లో. ఈ గాలి వార్త మీరు నమ్మారా? కరెక్ట్, యూఆర్ కరెక్ట్. అర్థం మా జైలే చెప్పావయ్యా. ఏమిటండి, మీ జై హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసిందా? వచ్చేసింది. హాస్టల్లో విద్యార్థులు ఇడ్లీతో కొట్టుకున్నారట. దాన్ని మన దెబ్బలు తగిలి రక్తపాతం జరిగింది. అదేమిటండి, ఇడ్లీలతో కొట్టుకోవడం ఏమిటి, దారుణమైన రక్తపాతం జరగడం ఏమిటి, ఏమిటండి విడ్డూరం? ఇడ్లీలు రాళ్లే ఉన్నాయి ఏమిటి అని హాస్టల్ విద్యార్థులు, అసలు ఇడ్లీతో కొట్టుకోవడం ఏమిటి అని అధికారులు ఉభయ కష్టపడ్డారు. స్టూడెంట్స్ సెట్ చేశారు. ఆఖరికి యజమాని వచ్చి కాలేజీ మూసేసింది. దాంతో అమ్మాయి ఆగేటికి వచ్చేసింది. అన్నట్టు ఇంతవరకు అమ్మాయిని కలుసుకోలేదు కదా. కలుసుకోకపోతేనే భావాలు కలిసాయి. అంచేత మీ ఇద్దరికి పెళ్లి చేసి మీ జీవితాలు ముడి వేద్దామని. మీ స్పీడ్ చూస్తుంటే మేమిద్దరం చూసుకోకుండానే పెళ్లి చేసేటట్టున్నారు. చేసుకున్నాక అదే పనిగా చూసుకోండి అయ్యా. నేనేమన్నా కాదన్నానా? మా డియర్ రాజా పార్ట్నర్, నువ్వు అడుగు పెట్టావు. మా మైకమ్మాయిని పాలు పొంగినట్టు పొంగింది. ఆ అదృష్టానికి అందరికీ కూడా కారణం నువ్వు. నువ్వు ఎక్కకోకుండా ఇంట్లోనే కట్టి పరేయాలనే ఉద్దేశం. బంగారం గారు, మీరు బంగారం లాంటి మాట చెప్పారు, కానీ నాకు ఉన్నాయి. ఏమిటది? నా పెళ్లికి ముందు మా చెల్లెలు పెళ్లి జరిగి తీరాలి. దానికే అయితే మా అమ్మాయి నువ్వు చేస్తావు, నీ చెల్లెలు నేను చేయాలి. నీ కంగారు బంగారం గాను, నీ బంగారు కంగారం గాను. చూడు, నీ చెల్లెలకి ఒక లారీ రోడ్డు పెళ్లి కొడుకుని తీసుకొస్తానయ్యా. అవును, లారీలు అంటే జ్ఞాపకం వచ్చినాయి. మనం ఆర్దించిన లారీలు అన్ని వచ్చేసినాయి. నువ్వు వెళ్ళి నీ బంగారు అస్తంతో ఒక్కసారి అలా 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 గోల్డ్ అంటే తీసి వచ్చేసి. అలాగేనండి. కాపీ తీసుకో, కాపీ తీసుకో, కాపీ తీసుకో. మేనేజర్, రైలు చూస్తారట, వీరిని తీసుకెళ్లి లారీలు చూపించు. ఎస్ సార్, కమాన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంత ప్రమాదం జరగబోయిందో తెలుసా? బస్సు లోయలో పడిపోయి అందరం గోవిందా అయ్యేవాళ్ళం. దేవుడు దేవల్లా బతికాం. బై ది వే, ఈవిడ నీ ఫ్రెండ్ చేయ. సారీ, నా ఫ్రెండ్ చేయ. మా అన్నయ్య రాజా. నమస్తే. రాత్రి క్యాంప్ పార్టీకి మీ అన్నయ్య కూడా రమ్మదు. అన్నయ్య, ఈ రాత్రి పార్టీకి రావాలని మా జయ కోరిక. ఓహో, కార్ స్టిక్కర్ లాగా పొద్దుపోయినా పాట అయినా నన్ను వదలకుండా వెంటబడి తీసుకున్నారు. అసలు ఏంటి మీ ఉద్దేశం? దూరం అండి, నేను బ్రహ్మచారిని. చెప్పండి. భలేవారండి, నిజంగా నాకే కనుక ఆ శక్తి ఉంటే అమాంతంగా మిమ్మల్ని ఎత్తుకుపోయి ఆకాశంలో ఒక గేట్ పడాలని ఆశగా. అంతేనండి, వయసు అలాంటిది. మీరు రెడీ అన్నారు కదా అని నేనే కనుక ఆకాశం లేగడానికి ప్రయత్నిస్తే అంతే సంగతి. కింద పడి బూడిది కుమ్మడికి ఎలా పగిలిపోతాను. సరే చూడండి, మీరు చదువుకున్నవారు కదా, సూపర్ మ్యాన్ గీపర్ మ్యాన్ అంటే ఈ కాకమ్మ కదా అని మీరు ఎలా నమ్మారండి? ఏదో స్టూడెంట్స్ కదా, సోషల్లో కాస్త ఆడిపాడి కాలక్షేపం చేద్దామని వస్తే నేనే సూపర్ మ్యాన్ అని అమాంతంగా మీ కవిట్లో నన్ను శాశ్వతంగా కట్టేసేటట్టున్నారు. ఆ పప్పులు మన దగ్గరే ఉడకండు.
అంటే ఒకవేళ అలాంటి స్వప్నమైన గనక నాకు కనపడితే కనపడితే వాడిని పట్టుకుని తీసుకొచ్చి నీ ఒళ్ళు పడేస్తాను సార్ ఏమైనా చేసుకోండి ఓకే సరే అని చెప్పండి చూస్తానండి